నిన్న మీరు వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు డబ్బే వద్దంటున్నారు. నేను అసలు నమ్మలేకపోతున్నారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. సరే సరే పో. మీరు ఊరికే ఏరియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరిక్కడున్న బట్టి బయట వాళ్ళెవరూ ఇక్కడ గొడవలు చేయకుండా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు. అవునవును కరెక్ట్. నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డోణ్ణి. అది పల్లి గెలుచుకుంటే వెనకే రాకు పాపా. మరి పాపం శ్రీ బంగారం థ్యాంక్స్ కదా చెప్తుంది. ఫిగర్ని చూడకనే ఫీల్ అవుతున్నారా? ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది అంతే. నాకు డబ్బు వచ్చేంత వరకు మీకు ఏదైనా పని చేసి పెట్టి డబ్బు కట్టేస్తాను. ఏయ్ బుద్ధుందా నీకు? పోకిరాదోలు ఉండే ఏరియాకి వచ్చి పని చేసి పెడతాను అంటున్నావు? ముందు దుప్పటా సరిగ్గా వేసుకో. దుప్పటా ఎక్కడ వేసుకోరో తెలియదు కానీ పెద్ద ఫ్యాషన్ డిజైన్. మీరు లేడీస్ దగ్గర తప్పుగా నడుచుకోరని విన్నాను, లేదంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా సెట్ అవుదరా? అవుతుంది. మొహం వాసిపోయి ఉన్నాం, మనం మాత్రమే కాదు పావురాలు కూడా. ఎంతకాలం మన మొహాలు మనమే చూసుకుంటాం, తను వస్తే కొంచెం కళకళ కళకళ మంచి అమ్మాయి అన్న ఉండి అన్న, మనం చేసిన పాపాలకి పరిహారంగా ఉంటది. చాలా మొహం వాసిపోయాం మరి. సడన్ గా కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పావురాల్ని పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీరు పందెంలో గెలిచిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని మేడ మీద గొప్పగా తర్చాగా నిలబడతారు, అది చూసి నాకు ఆశగా అనిపించింది. అందుకే రేపటి నుంచి వస్తాను. బాయ్. తను పావురం గురించి అంతరా? ఇక్కడ రెండు ఆమ్లెట్లు. ఇదిగో మరే, ఇది కన్ఫామ్ గా లవ్వే. ఆ పిల్ల నీకు సైట్ పడుతుంది. ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ లా ఉంది, నాకెలా లైన్ వేసిద్దా? నీ పవర్ నీకే తెలియదన్నా. అర్థమవుతుందిరా, మనం అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం, తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా? అయ్యో మరి ఎంత అమాయకంగా పెరిగేవాడు మరి. ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయడమే మొదటి స్టెప్. నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి. ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చూడగానే నచ్చను. సార్ నువ్వు చూడగా చూడగా నచ్చుతాడా? చూడగానే నచ్చదంటే చూడగా చూడగా ఎలా నచ్చుతారా? రే ఆ అమ్మాయికి నేను నచ్చానని అనుకుందాం, నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా? ఓర్ టిక్రా, దానికి సెట్ అవ్వదు. అలా అనకన్నా, ఆ పిల్ల చాలా మంచిదన్నా. చూడు నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా. గురు అది మేడ్ ఫర్ ఈచ్ అదర్. రేయ్ నిదర్ మొఖం, నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా తెలుసా? అని నేను మాత్రమే కొట్టాలి. అది నిదాలి రాత. నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్ లడ్డుల్లా ఉంటుంది, పట్టుకుంటే పాలు గారిపోతాయి, తలతల మెరిసిపోతుంది. మరి ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది. మరి అదేరా, అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా. నిజమన్నా, ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా, కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా. లక్కీ అన్నా నువ్వు, ఊరికే ఓ ట్రైల్ అయ్యన్నా. ఆ అమ్మాయికి నేను కరెక్టారా? కరెక్ట్ కాదు, అది మాకు తెలుస్తుంది, కానీ ఆ ఎర్ర తొలగ తెలియలేదే. ఇప్పుడు అమ్మ కొలుకుంది లేకపోతే ఏంట్రా, డైలీ ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు. మరి నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఓ మెంబర్ గా చేరిపో. అది కాదు మరి, నీలాంటి ఒక అందమైన మొగుడు, నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి మరి. కరెక్ట్ అన్నా. ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి మార్చి తాగేశారంటారా? పర్లేదు పర్లేదు. ఎలా అర్థమైందో చెప్పాలో తెలియట్లేదురా.
ఏ మనం సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా, ఏ సమస్య ఉండదు, చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్స్ ఎరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. ఇదంతా సెట్ అవ్వదురా. సెట్ అవుతుంది మరి. మారి స్త్రీ, స్త్రీ మారి, గుడ్ కాంబినేషన్. నువ్వు అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్పు చూడు. సమస్య అనుభవించేది తనే కదా.